हेलो फ्रेंड्स, मन इंपॉर्टेंट वीडियो तो अच्छे मे मुझे वच्चा। सो ई वीडियो मुझे वे मुद्दे ना चैनल को ना चैनल ने सब्सक्राइब मर्चिपी इलांट मंच वीडियो तो मे मुझे नीन गवर्नर नियमिते पद्धति ने ए राज्य स्वीकरिंचारु? ब्रिटन, कैनेडा, ऑस्ट्रेलिया, रशिया। दीन आंसर कैनेडा। ये आर्टिकल प्रकार केन्द्र प्रभुत्व सूचना मेरे को राष्ट्रपति राष्ट्र को गवर्नर नियमिस्ताडु। आर्टिकल 155, आर्टिकल 154, आर्टिकल 159 కాదు। దీని ఆన్సర్ ఆర్టికల్ 155। రాష్ట్ర గవర్నర్ కు సంబంధించి కింది వాటిలో సరైనది గవర్నర్ నామమాత్ర కార్యనిర్వహణాధికారి। రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో ఉంటాడు। గవర్నర్ పదవి కాలం 5 సంవత్సరాలు। ఆప్షన్ 4 పైవన్నీ। సో దీని ఆన్సర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ లే। గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరైనది జీత బత్యాల భద్రత ఆప్షన్ 1 జీత బత్యాల భద్రత ఆప్షన్ 2 గవర్నర్ వేతనాన్ని శాసనసభ నిర్ణయించదు। గవర్నర్ను బదిలీ చేయవచ్చు ఆప్షన్ 4 పైవన్ని। సో దీని ఆన్సర్ పైవన్ని కరెక్టే। ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో గవర్నర్ దేన్ని పాటిస్తాడు? 1 క్యాబినెట్ సలహా ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు। 2 గవర్నర్ ఆర్డినెన్స్ జారీ నిలిపి ఉంచవచ్చును। 3 శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తాడు। ఆప్షన్ 4 పైవన్నీ కరెక్టే। సో దీని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా కరెక్టే। గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు ఆమోదం ఒక ఆప్షన్ 1 ఆమోదం ముద్ర వేయవచ్చు నిలిపి ఉంచవచ్చు। 2 రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చు। 3 పునఃపరిశీలనకు పంపవచ్చు। 4 పైవన్నీ కరెక్టే। సో దీని ఆన్సర్ పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే। ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎవరి సిఫార్సు అవసరం ఉంటుంది? ఆప్షన్ 1 ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 స్పీకర్, ఆప్షన్ 3 గవర్నర్, ఆప్షన్ 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి। సో దీని ఆన్సర్ అయితే ఆప్షన్ 3 గవర్నర్। 8వ క్వశ్చన్ చూద్దాం। గవర్నర్ పదవికి కనీస వయసు ఎంత? ఆప్షన్ 1 21 ఏళ్లు, ఆప్షన్ 2 25 ఏళ్లు, ఆప్షన్ 3 35 ఏళ్లు, ఆప్షన్ 4 40 ఏళ్లు। సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 35 ఏళ్లు। గవర్నర్ పదవికి గరిష్ట వయసు ఎంత? ఆప్షన్ 1 60 ఏళ్లు, ఆప్షన్ 2 గరిష్ట వయసు పరిమితి లేదు, ఆప్షన్ 3 62 ఏళ్లు, ఆప్షన్ 4 68 ఏళ్లు। సో దీని యొక్క ఆన్సర్ గరిష్ట వయో పరిమితి లేదు। ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు ఉచిత అధికార నివాసం కల్పిస్తారు? ఆప్షన్ 1 158(3) ఆర్టికల్, ఆప్షన్ 2 162 సబ్ ఆర్టికల్ 2, ఆప్షన్ 3 158(50) 158(b), 4 ఆప్షన్ 162 సబ్ ఆర్టికల్ 4। సో దీని ఆన్సర్ 158 ఆర్టికల్ 3। 158లో సబ్లో 3 థర్డ్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ ప్రకారం మనకు గవర్నర్కు ఉచిత అధికార నివాసం అయితే కల్పిస్తారు। ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్। గవర్నర్ దేని ప్రకారం విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తారు? ఆర్టికల్ 328, ఆర్టికల్ 333, ఆర్టికల్ 254, ఏది కాదు? సో దీని ఆన్సర్ ఆర్టికల్ 333। రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రులకు స్థాయి హోదాలను కేటాయించేది ఎవరు? తన ఇష్టానుసారంగా గవర్నర్, సభ్యుల సూచనలతో గవర్నర్, ఆప్షన్ 3 ముఖ్యమంత్రి, ఆప్షన్ 4 మంత్రులతో సంప్రదించి గవర్నర్। సో దీని ఆన్సర్ ఆప్షన్ 3 ముఖ్యమంత్రి। 13వ క్వశ్చన్ చూద్దాం। రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి? ఆప్షన్ 1 గవర్నర్, ఆప్షన్ 2 ముఖ్యమంత్రి, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 డిప్యూటీ స్పీకర్। సో దీని ఆన్సర్ ఆప్షన్ 4 డిప్యూటీ స్పీకర్। 14 క్వశ్చన్ చూద్దాం। 1989లో విపి సింగ్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది? ఆప్షన్ 1 22, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 16। సో దీని ఆన్సర్ ఆప్షన్ 3 17, సరైన కారణం లేకుండా। 15వ క్వశ్చన్ చూద్దాం। సరైన కారణం లేకుండా గవర్నర్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొంది? ఆప్షన్ 1 బిపి సింగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 జగదాంబికా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్। సో దీని ఆన్సర్ బిపి సింగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా। ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా శాసనసభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు రద్దు చేశారు. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 25 జనవరి 2020, ఆప్షన్ 2 30 జనవరి 2020, ఆప్షన్ 3 2 ఫిబ్రవరి 2021,
ఆప్షన్ నాలుగు 5 మార్చి 2021. సో దీని ఆన్సర్ ఆప్షన్ ఒకటి 25 జనవరి 2020. చాలా చాలా ఇంపార్టెంట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం 17 చూద్దాం. గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు హేతుబద్ధమైన కారణాలు లేకపోతే మాత్రమే న్యాయ సమీక్ష చేయాలని ఉంటే చేయరాదని సుప్రీంకోర్టు ఏకేస్ తీర్పులో తెలిపింది. 1 మహేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, 2 స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ ఆర్ఏ మెహతా కేస్, ఆప్షన్ 3 జగదాంబికా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1 మహేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 18 క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తిని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల గవర్నర్గా నియమించినప్పుడు వేతనం ఎవరు చెల్లిస్తారు? ఆప్షన్ 1 మొదటగా నియమించిన రాష్ట్రం, ఆప్షన్ 2 ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలు, ఆప్షన్ 3 కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ 4 ఎవరూ కాదు. సో దీని ఆన్సర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలు, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గవర్నర్ యొక్క అధికారాలపైన. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.